हेलो फ्रेंड्स, वेलकम टू भारत स्टॉक्स टिप्स। नेनु मी भारत। फ्रेंड्स, प्रति वारं मी कोसम ओक बेस्ट अंड सिंपल स्ट्राटजी तीसुकोस्तुन्नांगा। ई वारं कूडा मी कोसम ओक बेस्ट अंड सिंपल स्ट्राटजी तीसुकोराबोतुन्नानु। ई स्ट्राटजी कूडा चाला सिंपल अंड पर्फेक्ट स्ट्राटजी अनि चेप्पोच्चु। इंट्राडे पर्पस् 5 मिनट्स टाइम फ्रेम लो अंड आल्सो ई स्ट्राटजीलो मनं ऑर्डर फ्लो अनालिसिस यूज चेसुकोनी ई स्ट्राटजी इंप्लीमेंट चेयबोतुन्नाम। फ्रेंड्स, मीरु एनी सेग्मेंट वाइज तीसुकुन्ना ఆప్షన్స్ లో వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా ఆర్ స్టాక్ ఆప్షన్స్ లో అయినా ఆర్ స్టాక్స్ లో అయినా ఇంట్రాడే పర్పస్ ఆర్ సెగ్మెంట్ వైస్ కమోడిటీ సెగ్మెంట్స్ అయినా కరెన్సీ సెగ్మెంట్లో అయినా ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుని ఇంట్రాడే పర్పస్ మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఎక్యురసీ రేటింగ్ వచ్చేసరికి మీకు 80-90% రేటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీరు ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసే ముందు 1 or 2 ఆర్డర్స్ వచ్చేసరికి పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటే ఎక్యురసీ వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోకి వెళ్దామా. సో నేను వచ్చేసరికి ఈ స్ట్రాటజీ వచ్చేసరికి గో చార్టింగ్ ప్లాట్ఫామ్లో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఎందుకు నేను గో చార్టింగ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాను? ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మనకు ఒక ఇండికేటర్ కావాలి. ఆ ఇండికేటర్ వచ్చేసరికి మనకి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్లో వచ్చేసరికి ఇంపార్టెంట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. మనకి బ్యాలెన్సింగ్ అంటే మనకి ఆర్డర్స్ ఫ్లో ఎలా ఉంది. ఎవ్రీ 5 మినిట్స్ క్యాండిల్స్లో బై ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి, సేల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. మనకి జనరల్గా మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి 5 మినిట్స్ క్యాండిల్లో జస్ట్ క్యాండిల్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ గో చార్టింగ్ ప్లాట్ఫామ్లో వచ్చేసరికి మీకు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎన్ని బై ఆర్డర్స్ జరుగుతున్నాయి, ఎన్ని సేల్ ఆర్డర్స్ జరుగుతున్నాయి రియల్ టైంలో చూపెడుతుంది. అందుకే వచ్చేసరికి ఆ ఇండికేటర్ మనకి ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనకి బ్రేక్అవుట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా ఇంపార్టెంట్. 5 మినిట్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. బోత్ ఒక ఇండికేటర్ అండ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్తో బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోకి వెళ్దాం. ఇక్కడ గో చార్టింగ్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దీని యొక్క లింక్, ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని, ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఆ స్ట్రాటజీలోకి వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఈ ఇండికేటర్ వచ్చేసరికి మీకు గో చార్టింగ్లో వచ్చేసరికి మీకు పెయిడ్ వర్షన్ ఉంటుంది అనుకుంటా. ఆ ఇండికేటర్ కావాలంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ స్ట్రాటజీ వీడియో చేసినప్పుడు చాలామంది అడుగుతున్నారు, సార్ కొన్ని ఇండికేటర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, టైం వచ్చేసరికి లాగింగ్ అవుతుంది, ఎక్యురసీ రేటింగ్ ఇస్తలేదు. వీళ్ళు వచ్చేసరికి మీకు ఫ్రీ వర్షన్ వచ్చేసరికి మీకు 10-20 సెకండ్స్ లేట్గా ఇస్తుంది సిగ్నల్. బట్ వీళ్ళకి పెయిడ్ వర్షన్ వీళ్ళ దగ్గర తీసుకుంటే మంత్లీ 1000 రూపీస్ అలా ఛార్జెస్ ఇస్తారు, మీకు ఎక్యురసీ ఇస్తుంది. అండ్ ఆల్సో కొన్ని ఇండికేటర్స్ కూడా, కొన్ని పెయిడ్ వర్షన్ చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్స్ అనేది వీళ్ళు డెవలప్ చేసినవి ఉంటాయి. అవి వచ్చేసరికి కావాలంటే మాత్రం గో చార్టింగ్ వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ స్ట్రాటజీ యొక్క డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన స్ట్రాటజీలోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి చార్టింగ్ గో చార్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నా మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నాను. మీరు కూడా డిస్క్రిప్షన్ లింక్తో మీ మెయిల్ ఐడి ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ చార్ట్లోకి వెళ్ళి చార్ట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి ఈక్విటీ క్లిక్ చేస్తున్నాను. సో నేను జనరల్గా నిఫ్టీలో చూపెడతాను. సేమ్ ప్రొసీజర్ మీరు స్టాక్స్లో కూడా చూసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీలో అయినా చూసుకోవచ్చు. మన నేను మీకు నిఫ్టీలో క్లియర్గా చూపెడతాను ఈ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నిఫ్టీ యొక్క ప్లెయిన్ చార్ట్. నిఫ్టీ ఫ్యూచర్స్లో చూపెడతాను. మనకి వాల్యూమ్స్ కావాలి కాబట్టి నిఫ్టీ ఫ్యూచర్స్లో వచ్చేసరికి, ఇండెక్స్లో వచ్చేసరికి మనకి వాల్యూమ్స్ ఉండవు, ట్రేడ్స్ జరగవు కాబట్టి మనం నిఫ్టీ ఫ్యూచర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. కరెంట్ మంత్లీ ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకుంటాం నిఫ్టీ ఫ్యూచర్స్ని. ఆ ఫ్యూచర్స్ దాని మీద ఆ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి ఒక ఇండికేటర్ యాడ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, సో ఆర్డర్ ఫ్లో ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తే మీరు చార్ట్ ఇక్కడ కనపడుతుంది, ఇలా మనకి ఈ ఒక వేవ్ లాగా. అక్కడ క్లియర్ చేస్తే ఇలా ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. ఆర్డర్ ఫ్లో అని ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ ఫ్లోకి వెళ్ళి మీరు బార్ స్టాటిక్స్ ఇక్కడ చూడండి, బార్ స్టాటిస్టిక్స్ అనే ఒక ఇండికేటర్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి.
सो इदे फ्रेंड्स मनम इक्कड इंप्लीमेंट चेसेबोये इक्कड मनम ए स्ट्राटजी इंप्लीमेंट चेस्तानो मीरु क्लियर गा चूडंडि मनम फस्ट ई रोज मार्केट गुरिंचि चेप्तानु ई रोज मार्केट గురించి క్లియర్గా ఈరోజు అండ్ ఆల్సో నిన్న మార్కెట్లో కూడా ఈ స్ట్రాటజీ ఎలా సిగ్నల్స్ ఇస్తుందో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ 5 మినిట్స్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఈరోజు మార్కెట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్గా లో అండ్ ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్యాండిల్ దగ్గర లో అండ్ హై దగ్గర మనం హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకుంటాం. ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై అండ్ లో దగ్గర మనం హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. సో ఫస్ట్ కండిషన్ ఏంది, మనకి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయితేనే బై పొజిషన్, డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే మీరు ఎనీ టైం తీసుకోండి. మనకు ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క హై సైడ్ బ్రేక్ చేసినాం బై పొజిషన్ తీసుకుంటాం, డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే సేల్ పొజిషన్ తీసుకుంటాం. బట్ దీనికి ఇంకొక కండిషన్ కూడా యాడ్ చేసుకోవాలి, అదే మనం ఆర్డర్ ఫ్లో అనాలిసిస్లో చూసుకోవాలి. ఆ కండిషన్ ఏంటో ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎవ్రీ క్యాండిల్లో బయ్యర్స్ ఎంత ఉన్నారు, సేలర్స్ ఎంత ఉన్నారని మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కదా, టోటల్ వాల్యూమ్స్ ఈ ఏరియాలో టోటల్ వచ్చేసరికి 640.25K అంటే నియర్లీ 6 lakhs పైన టోటల్ ఈ వాల్యూమ్స్లో ట్రేడ్ జరిగింది. ఈ ఎంటైర్ వాల్యూమ్స్లో బయ్యర్ సెలర్ జరిగి బయ్యర్ సెలర్ టోటల్ ఆర్డర్స్ వచ్చేసరికి 640K జరిగితే అందులో వచ్చేసరికి 28.55K వచ్చేసరికి మనకి డెల్టా, టోటల్ బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు వచ్చేదాన్నే డెల్టా అని అంటారన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి ఒక మీరు సింపుల్ ఏం లేదు, సింపుల్ మార్కెట్ లాజిక్ మీకు తెలుసు కదా, బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్ ఉంటారు. ఈక్వల్ అంటేనే ఒక బయ్యర్స్ ఈ సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ తీసుకోండి, ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ ఉన్నారు. సో ఒక క్యాండిల్లో బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటే అది వచ్చేసరికి బేరిష్ ఇండికేషన్. అదే క్యాండిల్లో సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉంటే అది వచ్చేసరికి బుల్లిష్ క్యాండిల్. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్ వాల్యూమ్ ఇక్కడ మనకి బార్ స్టాటిక్స్ ఏం చెప్తుందంటే ఒక ఈ క్యాండిల్ ఒక ఫస్ట్ మినిట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ క్యాండిల్లో మీకు చూపెడుతున్నాను. ఇది వచ్చేసరికి టోటల్ వాల్యూమ్స్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ టోటల్ వాల్యూమ్స్ ట్రేడ్ జరిగింది 640.25K. అందులో వచ్చేసరికి మనకి సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు బయ్యర్స్ కంటే, మైనస్ డెల్టా బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ ఈక్వల్ టు వచ్చేది, ప్లస్ వస్తేనేమో బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నట్టు, మైనస్ వస్తేనేమో సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో మనకి టోటల్ చేస్తే ఇక్కడ చూస్తే -28.55K. సో ఇలా అన్నమాట. ఈ డెల్టా ఏం చెప్తుందంటే మనకి ఆ క్యాండిల్లో మైనస్ ఉంటేనేమో బేరిష్గా ఉన్నట్టు, ఇట్లా గ్రీన్గా పాజిటివ్ ఉంటేనేమో సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారని. సో మనకి ఇదే ఎవ్రీ లైవ్ మార్కెట్లో ఎవ్రీ 5 మినిట్స్ క్యాండిల్లో మనకు రియల్ డేటా చూపెడుతుంది, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు, ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ కంటే బయ్య ఎక్కువ మంది ఉన్నారా అనేది ఇలా చూపెడుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి టోటల్ వాల్యూమ్ మీకు ఒకటే క్యాండిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంటైర్ క్యాండిల్లో కాదు, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ స్ట్రైట్ ఇక్కడ చూసుకోండి, ఈ క్యాండిల్లో 640K పాయింట్ మీకు ఇంకా కొద్దిగా పెద్ద చేస్తాను ఫ్రెండ్స్ మీకు అర్థం కావడానికి జూమ్. సో ఈ ఏరియాలో చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో టోటల్ వాల్యూమ్స్ వచ్చేసరికి 640.25K అండ్ డెల్టా చెప్పాను కదా బయ్యర్స్ ప్లస్ సెల్లర్స్ వచ్చేసరికి వచ్చే వాల్యూ -28, అంటే బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని. ఎంటైర్ మనకి టోటల్ డెల్టా ఫస్ట్ ఇది ఫస్ట్ 5 మినిట్సే కాబట్టి టోటల్ డెల్టా ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటా. టోటల్ డెల్టా వచ్చేసరికి మార్కెట్ స్టార్ట్ అయిన కాడి నుంచి క్లోజ్ అయ్యే వరకు ఎంటైర్ డెల్టా ప్లస్ చేసుకుంటే పోతూనే ఉంటుంది, -28 ఇక్కడ మైనస్, ఇది టోటల్, ఇది ప్లస్ చేస్తుంది, మళ్ళీ ఇది ప్లస్ చేసుకుంటా, ఇట్లా ప్లస్ చేసుకుంటా పోతూనే ఉంటుంది. ఇక్కడ మనకి స్ట్రాటజీ వచ్చేసరికి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఈ రెండు ఇండికేటర్స్ మనకి ఎలా హెల్ప్ఫుల్ చేస్తాయో ఒకసారి మీకు చూపెడతాను. ఇది ఫస్ట్ 5 మినిట్స్ కదా, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి మనకి బ్రేక్అవుట్ కావాలి, హై బ్రేక్అవుట్ మనకి ఈ ఏరియాలో క్లియర్గా బ్రేక్అవుట్ అయ్యి ఎబో బ్రేక్అవుట్ అంటే ఎబో ఓపెన్ అవ్వాలి, ఎబో ఓపెన్ అయింది. సో ఈ ఏరియాలో మనకి సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఏరియాలో మనకి
చూడండి ఈ టోటల్ వాల్యూమ్ ఉంది కదా డెల్టా కమ్ డెల్టా వచ్చేసరికి పాజిటివ్ ఉండాలి టోటల్ డెల్టా ఇలా నెగటివ్ ఉండొద్దు ఇక్కడ టోటల్ డెల్టా మనకి నెగటివ్ నెగటివ్ వచ్చింది కదా మనకి ఎక్కడ బ్రేక్ అవుట్ అవుతుందో సేమ్ ఆ ఏరియాలో ఈ టోటల్ కమ్ డెల్టా అంటే టోటల్ డెల్టా అన్నమాట ఈ ఏరియాలో పాజిటివ్ ఉండాలి చూడండి ఇక్కడ గ్రీన్ గా ఇది ఇక్కడ గ్రీన్ గా టోటల్ డెల్టా పాజిటివ్ ఉండి అండ్ ఆల్సో సేమ్ మనకి బ్రేక్ అవుట్ అయితే అప్ సైడ్ మనం బుల్లిష్ సైన్ అన్నమాట బై సిగ్నల్ తీసుకుంటాం సో నిఫ్టీలో వచ్చేసరికి ఇలా బై సిగ్నల్ చూశారుగా ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ బ్రేక్అవుట్ అండ్ ఆల్సో మనకు వచ్చేసరికి టోటల్ డెల్టా పాజిటివ్ ఇక్కడ మనకి టోటల్ డెల్టా ఈ కమ్ డెల్టా అనేది పాజిటివ్ ఉండాలన్నమాట సో ఈరోజు స్ట్రాటజీ చూపెట్టాను సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పాజిటివ్ వచ్చింది టోటల్ డెల్టా బట్ మనకు కావాల్సింది ఏంది ఈ హై బ్రేక్ కావాల్సింది ఎక్కడ హై బ్రేక్ అయి ఓపెన్ అవుతుందో అండ్ ఆల్సో మనకు ఇక్కడ టోటల్ డెల్టా కూడా పాజిటివ్ ఉండాలి బ్రేక్ అవ్వాలి ఈ టూ కండిషన్స్ మస్ట్ అన్నమాట నిఫ్టీలో సేమ్ సో నిఫ్టీలో మీకు ఈరోజు లాస్ట్ ఫ్రైడేది సారీ ఈరోజే చూపెట్టాను ఒకసారి నిన్నటిది కూడా చూపెడతాను నిన్నటి చార్ట్ కూడా ఒకసారి చూపెడతాను సో ఒకసారి నిన్నటి చార్ట్ కూడా చూడండి ఓపెన్ అండ్ లో దగ్గర మనం హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటాం సో ఓపెన్ అండ్ లో దగ్గర డ్రా చేసుకున్నాం చూడండి సో సేమ్ ఇక్కడ వచ్చేసరికి మనకు హై బ్రేక్ చేస్తేనేమో ఫస్ట్ కండిషన్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేస్తున్నాం బుల్లిష్ అంటే మనం బై పొజిషన్ తీసుకుంటాం లో బ్రేక్ చేస్తున్నాం సెల్ పొజిషన్ తీసుకుంటాం ఈ ఏరియాలో వచ్చేసరికి మనకి ఇక్కడ సేల్ సిగ్నల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది చూడండి ఈ క్యాండిల్ సో క్లియర్గా బిలో అంటే మనకి బేరిష్ సిగ్నల్ ఇక్కడ ఇచ్చింది సో ఇంకో కండిషన్ మీకు కూడా చెప్పాను కదా మనకి బార్ స్టాటిక్స్లో వచ్చేసరికి మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత చూడండి టోటల్ వాల్యూమ్ టోటల్ డెల్టా వచ్చేసరికి ఇక్కడ మైనస్లో చూపెడుతుంది ఇది బ్రేక్అవుట్ కావాలి అండ్ ఆల్సో ఈ టోటల్ డెల్టా వచ్చేసరికి మైనస్లో ఉండాలి ఇక్కడ -19.85 సో మనకి ఇలా బోత్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనం సేల్ పొజిషన్ తీసుకుంటాం ఇందాక ఏం చెప్పాను పాజిటివ్ ఉంటేనేమో క్యాండిల్ బ్రేక్అవుట్ కావాలి అండ్ ఆల్సో మనకి టోటల్ డెల్టా వచ్చేసరికి పాజిటివ్ ఉండాలి సేమ్ దానికి రివర్స్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ సెల్ సైడ్ వచ్చేసరికి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి ఇక్కడ మనకి క్లియర్గా డెల్టా వాల్యూ వచ్చేసరికి మైనస్లో ఉండాలి అండ్ ఆల్సో క్లియర్గా ఇక్కడ బ్రేక్అవుట్ కావాలి సో ఇది ఫ్రెండ్స్ మనం ఆర్డర్ ఫ్లో స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి ఇంట్రాడే పర్పస్ ట్రేడ్ చేయొచ్చు మీరు నిఫ్టీలో అయినా తీసుకోండి బ్యాంక్ నిఫ్టీలో అయినా తీసుకోండి స్టాక్స్లో అయినా తీసుకోండి సో స్టాక్స్లో కూడా చూద్దాం ఏదైనా స్టాక్స్లో మీకు స్టాక్ టాటా మోటార్స్లో చూపెడతాను సో ఫ్రెండ్స్ మనకి వాల్యూమ్స్ కావాలి కాబట్టి ఇలా డిటెక్ట్ కాదు ఫ్యూచర్స్లో టాటా మోటార్స్ ఈక్విటీలో కాకుండా ఫ్యూచర్స్లో చూపెడతాను కరెంటు ప్రైస్ వచ్చేసరికి ఎక్కడ ట్రేడ్ అవుతుంది టాటా మోటార్స్ లిమిటెడ్ ఫ్యూచర్ సో మనకి ఇక్కడ ఇది డిటెక్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ సో టాటా మోటార్స్ కాకుండా బ్యాంక్ నిఫ్టీలో ఫ్యూచర్స్లో కూడా చూపెడతాను ఒకసారి మీకు క్లియర్గా ఐడియా వస్తుంది ఎక్కువ మంది ఇండెక్స్ ఆప్షన్స్లోనే ట్రేడ్ చేస్తుంటారు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చూడండి కరెంట్ మంత్లీ ఎక్స్పైరీ సో ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ 5 మినిట్స్ మార్కెట్ ఈరోజే చూడండి ఫస్ట్ 5 మినిట్స్ యొక్క క్యాండిల్ యొక్క హై అండ్ లో దగ్గర మనం హారిజాంటల్ లైన్స్ డ్రా చేసుకుంటాం సో మనకి హై అండ్ లో దగ్గర హారిజాంటల్ లైన్స్ డ్రా చేసాం సో కండిషన్ మీకు తెలుసు కదా లో బ్రేక్ చేస్తేనేమో సేల్ పొజిషన్ అండ్ అప్ సైడ్ బ్రేక్ చేస్తేనే బై పొజిషన్ అండ్ ఆల్సో నిఫ్టీలో మీకు ఇంతకుముందు చూపెట్టాను కదా సేమ్ ఇక్కడ కూడా మనకేముండాలి ఇక్కడ బ్రేక్అవుట్ చేసినప్పుడు
ఇక్కడ మనకి అప్ సైడ్ గ్రీన్ క్యాండ్ అంటే మనకి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది, క్లియర్గా ఎబో ఓపెన్ కావాలి. ఇక్కడ చూడండి లైన్ మీద కూడా ఉండొద్దు, క్లియర్గా ఎబో ఓపెన్ కావాలి. అండ్ ఆల్సో మనకి టోటల్ వాల్యూ కమ్ డెల్టా వచ్చేసరికి పాజిటివ్ ఉండాలి. ఇక్కడ చూడండి కమ్ డెల్టా వచ్చేసరికి పాజిటివ్, ప్లస్లో ఉండాలి, మైనస్లో ఉండదు, ప్లస్లో ఉండాలి. సో ఇక్కడ మనకు పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ప్లస్ సిగ్నల్ ఇచ్చింది. సో క్లియర్లీ బై సిగ్నల్. సో ఇది అన్నమాట స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ. ఇక్కడ వచ్చేసరికి మీరు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చూపెడతాను, నీ ఆప్షన్స్లో వచ్చేసరికి ఇలా అప్ సిగ్నల్ ఇస్తే కాల్ ఆప్షన్ బై చేయొచ్చు, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సెల్ సిగ్నల్ ఇస్తే పుట్ ఆప్షన్ బై చేయొచ్చు. సేమ్ ఈ ఏరియాలో కూడా చూపెడతాను చూడండి ఫ్రెండ్స్, 29th రోజు కూడా. సో హై హై అండ్ లో దగ్గర మనం డ్రా చేసుకుంటాం. హై అండ్ ఫస్ట్ 5 మినిట్స్ యొక్క హై అండ్ లో దగ్గర డ్రా చేసుకుని, సో బ్రేక్అవుట్ ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఇచ్చింది. సో సెల్ సిగ్నల్ ఇచ్చింది, అప్ సైడ్ బ్రేక్అవుట్ కాలేదు, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఆల్సో ఇంకో కండిషన్ కూడా చెప్పాను కదా, మనం టోటల్ డెల్టా కమ్ డెల్టా ఎంత వచ్చింది ఈ ఏరియాలో, ఇక్కడ పాజిటివ్ ఉంది చూడండి, బ్రేక్అవుట్ అయినా ఇక్కడ ఫాల్స్ సిగ్నల్ ఇచ్చింది, ప్లస్లో చూపెడుతుంది. సో మనం వెయిట్ చేయాలి, ఈ ఏరియాలో సేల్స్ టోటల్ కమ్ ఇచ్చింది, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఈ ఏరియాలో మనకి మైనస్లో వచ్చింది. సో మనకి ఇలా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి ఇలా మైనస్లోకి వచ్చిందంటే సేల్ పొజిషన్ తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ స్ట్రాటజీ. మీరు ఈ స్ట్రాటజీ వచ్చేసరికి 1 or 2 టైం పేపర్ ట్రేడింగ్ చేయండి, మీకు ఎక్యురసీ అనిపించిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇండికేటర్ వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి పెయిడ్ వర్షన్ ఫ్రెండ్స్, మీకు ఈ బ్యాలెన్సింగ్ సంబంధించింది, ఆర్డర్ ఫ్లో అనాలిసిస్ సంబంధించింది. ఇది పెయిడ్ వర్షన్, మంత్లీ వీళ్ళు 1000 రూపీస్ దాకా ఛార్జెస్, ఎందుకంటే ఈ ఇండికేటర్ వచ్చేసరికి వీళ్ళు ఓన్గా డెవలప్ చేసి ఉంటారు. సో వాళ్ళు వచ్చేసరికి మంత్లీ ఇంత ఫీ కలెక్ట్ చేసుకొని ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో చాలా బెస్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఎవరికైనా పెయిడ్ వర్షన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయబడదు, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రీ ఇండికేటర్స్ కూడా ఉంటాయి, మీరు ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి ఇండికేటర్స్, కొన్ని అడిషనల్ ఇండికేటర్స్, ఫ్యూచర్స్ ఉన్న ఇండికేటర్స్ కావాలంటే కొద్దిగా పెయిడ్ వర్షన్ ఉంటుంది, మంత్లీ 1000 రూపీస్ అలా ఛార్జ్ చేస్తుంటారు. సో అవి కావాలంటే మాత్రం మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ. నెక్స్ట్ వీక్ ఇంకో బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ కలుద్దాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మీకు తెలుసుగా మా ఛానల్ ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి, ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మేము డైలీ లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం వాట్సాప్ గ్రూప్లో. ఆ గ్రూప్లో వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా. ఎవరికైనా ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలానే వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఏదైనా అకౌంట్ ఓపెన్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే ఆర్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడేది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం మీకు అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మేము ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ వీక్ ఇంకొక బెస్ట్ స్ట్రాటజీ కలుద్దాం. అండ్ ఆల్సో ఇంకా మీకు దేని గురించి అడగదలుచుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేస్తాం. థ్యాంక్ యూ.